ఎక్కడైతే వ్యాపారాలు వస్తువులు ఉన్నటువంటి ఏరియాలలో కూడా మీరు తిరుగుతుంటారు.
బట్ అదేంటంటే అవేర్నెస్ లేక వాళ్ళు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలో తెలియక మరి ఆ జాగ్రత్త పడేటువంటి పరిస్థితులు లేక కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఎందుకంటే మారుతున్నటువంటి కాలంలో టెక్నాలజీ కూడా పెరిగిపోయింది, చాలా టెక్నాలజీ వాడుకోవడానికి అవకాశం ఉన్నది. బట్ ఐడెంటిఫికేషన్ అనేది ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది, ఇక ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ ప్రాసెస్లో భాగంగా మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. మేము వీలైనంత వరకు రిక్వెస్ట్గా చెప్తున్నాం, ఎందుకంటే దానివల్ల కొంతమంది ఉపాధి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఓరు మీద కడుపు మీద కొట్టాలనేటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మేము చెప్తున్నాం. అందుకే ఫస్ట్ ఫేజ్ కింద తీసుకునేటప్పుడు ఓన్లీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలో, వాళ్ళకి ఏ విధమైనటువంటి అవేర్నెస్ కల్పించాలో అదే కార్యక్రమం తీసుకుంటాం. బట్ ఫర్దర్గా మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. సరే, ఫైర్ సేఫ్టీ లాక్సెస్ ఉండడానికి అంటే ముఖ్యంగా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ ఎన్ఓసీ ఎలా వస్తుంది దీనిపైన? అదే నేను చెప్తున్నా కదా బా, కొన్ని ఎన్ఓసీ ఉన్నాయి, కొన్ని ఎన్ఓసీ లేవు, రకరకాలుగా ఉన్నాయి. ఇది ఇప్పటికి వచ్చిన పాపం కాదు, ఇది గడిచిన 25-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పాపం. కాలక్రమాన్ని ఏదో నడిచిపోతున్నాను. ఫస్ట్ ఏంటంటే ఒక ఇల్లు తీసుకోవడం, ఆ ఇంట్లో కుటుంబం ఉండడం, ఆ తర్వాత అక్కడనే గోడౌన్ ఎస్టాబ్లిష్ చేయడం, ఇట్లా చాలా జరిగినటువంటివి ఉన్నాయి. కాబట్టి నేనేమంటే జరిగినది గతం గత, ఫర్దర్గా మాత్రం అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఓ మీడియాలో మీరు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు మీడియాలో కంటిన్యూగా చూపిస్తున్నారు ఎట్లెట్ల యాక్సిడెంట్ జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది, దానివల్ల ప్రజలకు ఎట్లా నష్టం జరిగింది, కొన్ని ప్రాణాలు ఎట్ల పోయినాయి, ఇవన్నీ మీరు చూపిస్తారు. బట్ ప్రజలందరూ టీవీని చూస్తారు, చూసినా కానీ ఎవరైతే ఇది ఈ విధమైనటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా మీ టీవీలో చూస్తుంటారు. బట్ అవేర్ కాకపోతే మాత్రం ఇబ్బందులు. సరే, ఇప్పుడు అగ్నిక్రమంలో బిల్డింగ్ స్ట్రక్చర్ పూర్తిగా డిమాలిష్ చేస్తారు, డిమాలిష్ చేస్తారు. రెండోది ఇప్పుడు మనకు ఆల్రెడీ లాస్ట్ టైమే పోయిన అసెంబ్లీలో కూడా మరి దీని కోసం ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఇది 1936 అయితే దీన్ని చట్టం తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఇంప్లిమెంటేషన్ జరిగినప్పుడు అవన్నీ జరుగుతుంది.